వీణావాదన విన్నారు కదండి. ఆ వీణను వాయించిన వారు నా ఫ్రెండ్ కూతురు అయిన అద్భుత అన్నమాట. నాకు ఆ వీణనాదం వినగానే ఒక శ్లోకం గుర్తొచ్చింది. ప్రముఖ తత్వవేత్త అయిన యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా అన్నారు, వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ ప్రయాసేన మోక్ష మార్గం నియుశ్చతి. అంటే వీణ చక్కగా వాయించు వారికి, తాళజ్ఞానము శృతి జ్ఞానము కలవారికి మోక్షము తప్పకుండా లభిస్తుంది. అంటే ప్రతి యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ విధంగా కలియుగంలో ధర్మం ఏమంటే, మనము యాగాలు కానీ యజ్ఞాలు కానీ క్రతువులు కానీ ఏమి చేయనవసరం లేదు, స్వామిని మాత్రము కీర్తిస్తే చాలు. అది కూడా భజనల రూపంలో కావచ్చు, లేదా కీర్తనలు కృతులు పాడడం రూపంలో కావచ్చు, లేదా ధ్యానము రూపంలో జపం రూపంలో కూడా కావచ్చు. కాబట్టి మనమందరము కూడా ఈ కలియుగ ధర్మంలో స్వామిని కీర్తించి తప్పకుండా మోక్షాన్ని పొందే దిశగా అడుగులు వేయాలని ఆలోచిద్దాం. నమస్తే.